మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా చెప్పొచ్చు. వరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ప్రధాన ఆహారపు ధాన్య పంట కూడా అయితే తక్కువ పంట కాలం దిగుబడి ఎక్కువగా వస్తూ ఉండడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రబి మొక్కజొన్న విత్తే సమయం కావడంతో ఈ పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించాలి అంటే పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్. స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో నీటిపారుదల కింద సాగు చేస్తుంటారు రైతులు. మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు కోళ్ల దాణాలో ప్రధాన ముడిసరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగు చేస్తారు. పేలాలు, స్వీట్ కార్న్గా, బేబీ కార్న్గా ఇలా వివిధ రకాలుగా మొక్కజొన్నను సాగు చేసేందుకు పలు రకాల హైబ్రిడ్లు అందుబాటులో ఉన్నాయి. రబీ మొక్కజొన్నను నీటిపారుదల కింద అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడులను సాధించాలంటే నేల యాజమాన్యం, విత్తన మోతాదు, విత్తే సమయం, ఎరువులు, కలుపు యాజమాన్యం ముఖ్యమంటూ రైతులకు సమగ్ర యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్. ముఖ్యంగా మనం సాగు చేసే మొక్కజొన్న పంటలో కనుక చూసుకున్నట్లయితే విత్తే కాలము రబీలో సాధారణంగా మనకు తొలకరి వర్షాలు పడిన వెంటనే అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఈ పంటను సాగు చేసుకోవడానికి సమయం ఉంటుంది. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఎకరానికి 8 కిలోల విత్తనము సరిపోతుంది. ఈ 8 కిలోల విత్తనాన్ని మనము నేల దుక్కి తయారు చేసుకునేటప్పుడే బోదెలు కాల్వల పద్ధతిలో దుక్కి తయారు చేసుకొని బోదెకు 1/3 వంతు ఎత్తులో విత్తనాన్ని విత్తుకోవాలి. ఆ విధంగా విత్తుకున్నట్లయితే మనకు వరుసకు మధ్య దూరము, అదేవిధంగా మొక్కకు మధ్య దూరం కూడా సరిగా ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా మొక్కజొన్న పంట విత్తుకునేటప్పుడు వరుసకు 60 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. మంచి హైబ్రిడ్ రకాలు ఉన్నా రైతులు అంతగా దిగుబడి తీసుకోలేకపోతున్నారు. సారవంతమైన నేలల్లో సాగు చేయకపోవడమే కాకుండా కలుపు నివారణ సరిగా చేయకపోవడంతో పెద్దగా దిగుబడులను ఆశించలేకపోతున్నారు. శాస్త్రవేత్త సూచనల మేరకు ఎరువులు, నీటి యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా గనక సిఫారసు చేసిన నత్రజని ఎరువును తీసుకున్నట్లయితే 1/3 వంతు దుక్కిలో, తర్వాత 1/3 వంతు పైరు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు, అదేవిధంగా మిగతా భాగాన్ని పంట వచ్చే దశలో వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును చివరి దుక్కిలో, అదేవిధంగా పొటాషియం కనుక చూసుకున్నట్లయితే 1/3 వంతు దుక్కిలో, 1/2 వంతు పైరు మొగాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు ఎరువుల యాజమాన్యం పాటించాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించినప్పుడు మనకు అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు ముఖ్యంగా మనకు మొక్కజొన్న పంటలో పోషక లోపాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కువగా మనం గమనించే పోషక లోపాలు 1 భాస్వరం పోషక లోపము, అదేవిధంగా జింకు పోషక లోపము. జింకు పోషక లోపం వచ్చినప్పుడు ఆకుల పైన ఆకుపచ్చ మరియు పసుపుపచ్చ చారలు ఏర్పడతాయి. నివారణ కోసము చివరి దిక్కులో 20 కిలోల జింకు సల్ఫేట్ కానీ, లేదంటే పైరు ఎత్తు దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పంటలో జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా పాస్పరస్ లోపాన్ని కనుక గమనించినట్లయితే మనకు ఆకుపచ్చ ఆకులు అన్నీ ఎరుపు నుండి నీలిరంగులోకి మారుతాయి. ఇటువంటి లోపాన్ని గమనించినప్పుడు డిఏపీని 2% తీసుకొని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల భాస్వర పోషక లోపాన్ని నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం అనేది చాలా కంపల్సరీ. కలుపు మనం పంట విత్తిన 40 నుంచి 45 రోజులలోపు కలుపు యాజమాన్యాన్ని కనుక పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. విత్తనం విత్తిన వెంటనే 48 గంటల లోపల నేలలో తేమ ఉన్నప్పుడు మనకు కలుపు నివారణ కోసము అట్రజిన్ అనే మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట 15 రోజుల దశ దాటిన తర్వాత దానిలో మన పంటలో ఉండే కలుపును బట్టి వెడల్పాకు కలుపు కానీ, లేదంటే గడ్డి జాతి కలుపు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే టెంబోట్రయాన్ ప్లస్ అట్రజిన్, మనకు మార్కెట్లో లాడిస్ అనే పేరుతో ఈ మందు లభ్యమవుతుంది. ఈ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు గడ్డిని, అదేవిధంగా గడ్డి జాతి కలుపును నివారించుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మనము పంటలో కలుపును మొత్తం నివారించుకోవచ్చు. అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. ఈ మధ్యకాలంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు మహమ్మారిలా తయారైంది. గతేడాది ఈ పురుగు దాడి వల్ల చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు భయపడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. కత్తెర పురుగు నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
ఇక మొక్కజొన్న సాగులో మనం ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాము కత్తెర పురుగు అని చెప్పేసి ఈ కత్తెర పురుగు రావడం వల్ల చాలా దిగుబడులు తగ్గిపోతున్నాయి దీని యొక్క నివారణ కోసము రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మనం పంట విత్తిన వెంటనే 7 నుంచి 10 రోజుల లోపల ఎకరానికి 10 నుండి 15 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి ఆ తర్వాత ఆ లింగాకర్షక బుట్టల్లో పడ్డ మన కత్తెర పురుగుల యొక్క ఉద్ధృతిని బట్టి 15 నుంచి 25 రోజుల మధ్యలో ఒకసారి క్లోరాంద్రినిలిప్రోల్ అనే మందును ఎకరానికి 80 మిల్లీలీటర్లు తీసుకొని ఒకే సాలు వెంట మొక్క మొత్తం పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం కత్తెర పురుగు నివారించుకోవచ్చు ఆ తర్వాత పంట 30 నుంచి 40 రోజుల దశలో ఉన్నప్పుడు కత్తెర పురుగు గనుక ఎక్కువగా ఉన్నట్లయితే విషపేరం తయారు చేసుకొని మొక్క యొక్క సుడుల్లో వేసుకున్నట్లయితే కత్తెర పురుగును నివారించుకోవడానికి అనుకూల అవకాశం ఉంది అయితే ఈ విషపేర తయారు చేసుకోవడం ఎలా 10 కిలోల తవుడు తీసుకొని దానికి 2 కిలోల బెల్లం కలుపుకొని ఒక 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తీసుకొని దానికి 100 గ్రాముల తయారీ కార్బ్ కలిపి ఆ తర్వాత ఆ విషపేర ఆ మందును తీసుకొని మొక్క యొక్క సుడుల్లో వేసినట్లయితే మనం మొక్కజొన్నలో కత్తెర పురుగును కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి యజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మనం మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది